నమస్కారం అండి. ఈ నెల 10వ తారీఖున రాజంగాపురం మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికలకు గాను 14వ తారీఖున వీటికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అనేది చేపడుతున్నారండి. సో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది మన రాజేంద్రాపురం పట్టణంలోని చింతపల్లి సూరన్ నగర్ ఏరియాలో ఇందిరాగాంధీ మున్సిపల్ హై స్కూల్లో చేపట్టడం జరుగుతుందండి. సో ఈ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుందండి. ఈ ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యే ముందు 7 గంటలకు మనం ఏదైతే బ్యాలెట్ బాక్స్ను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఉందో దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఈ 7 గంటలకు ఓపెన్ చేసిన తర్వాత 8 గంటలకి మన కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు గాను ఈ ఏర్పాట్లలో భాగంగా మనం ఇక్కడ 7 కౌంటింగ్ టేబుల్ను ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ 7 టేబుల్లో మొదట మనకి ఇప్పుడు 18 వార్డులు మాత్రమే ఎన్నికలు జరిగాయి. సో ఈ 18 వార్డులలో 1వ రౌండ్లో 7, 2వ రౌండ్లో 7 మరియు అలాగే 3వ రౌండ్లో 4 వార్డులకి గాను లెక్కింపు చేయడం జరుగుతుందండి. ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మనం 40 మంది కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్ని రకాలైనటువంటి భద్రతా చర్యలు కూడా తీసుకోవడం జరిగిందండి. సో పోలీసుల పరంగా, వీడియోగ్రఫీ పరంగా, అన్నిటి పరంగా భద్రతా చర్యలు అన్నీ కూడా చేపట్టడం జరిగింది. సో ఈ కౌంటింగ్ అనేది మా అంచనా ప్రకారం ఒక 2 గంటల పాటు పడుతుందండి. అలాగే మధ్యాహ్నం 3 ఆ టైంకి మనకి ఫైనల్ తుదిగా ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కౌంటింగ్ స్టేషన్లోకి కేవలం అభ్యర్థి మరియు వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్ మాత్రమే అరౌ చేయడం జరుగుతుందండి. సో ఈ కౌంటింగ్ హాల్లోకి వచ్చే అభ్యర్థులు వీళ్ళు కూడా ఎటువంటి సెల్ ఫోన్లు కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి కూడా లోపలికి అరౌ చేయడం జరగదు అండి. సో ఇవన్నీ కూడా వాళ్ళు తమ తమ ఇంటి దగ్గరే వదిలేసి ఇవేవి కౌంటింగ్ హాల్లోకి తీసుకురాకూడదని మనం చేస్తాం. అలాగే ప్రెస్కి సంబంధించి కూడా మన కౌంటింగ్ సెంటర్లో ఒక మీడియా కార్నర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మీడియా కార్నర్లో గంట గంటకి లోపల జరుగుతున్న ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో ఈ మీడియా కార్నర్లో అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది.